వెల్కమ్ టు సత్యా టీవీ. సమరస్త సేవా ఫౌండేషన్ ఆధ్వర్యంలో 14వ విడతగా ఈ నెల 10 నుంచి 25వ తేదీ వరకు జరుగు ఇంటింటి ధర్మ ప్రచారం కార్యక్రమంలో భాగంగా మంగళవారం పెద్దఉటుపల్లి బండారిగూడెం పంచాయతీ పరిధిలో సాగర్లపేట ఏరియాలో ఇంటింటికి ధర్మ ప్రచారం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఉంగుటూరు నందమూరు బెల్తుపాడు గ్రామాల్లో నిర్వహించారు. ఈ సందర్భంగా పెద్దఉటుపల్లి ఏరియా వద్ద గ్రామంలో జరిగే కార్యక్రమంలో గ్రామ కన్వీనర్ శ్రీనివాసరావు మాట్లాడుతూ హిందూ ధర్మం గొప్పతనాన్ని తెలియజేస్తూ హిందువులు అందరూ హిందువులుగానే ఉండాలని పరధర్మం స్వీకరించకూడదని విజ్ఞప్తి చేశారు. దేవాలయంలో వారం వారం భజన, నెలకు ఒకసారి సామూహిక హారతులు, నగర సంకీర్తన, సత్సంగాలు దేవాలయాల్లో జరగాలని, అప్పుడు దేవాలయాలు శక్తి కేంద్రంగా మారుతాయని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సబ్ డివిజన్ ధర్మ ప్రచారక్ యనవల్లి పాండురంగారావు, భూషమ్మ, వాణి, వరలక్ష్మి, ఆనంద్ కుమారి తదితరులు పాల్గొన్నారు. చక్కర ఒకటి ఇవ్వండి, అల్లుడికి చక్కర ఒకటి ఇవ్వండి. అమ్మా చక్కెర పట్టుకోండి, ఒకసారి పట్టుకోండి, వచ్చేయండి. ఏదైనా చిన్న ఇబ్బంది వచ్చినా కూడా అమ్మో గుడికి వెళ్ళాం కదా అందుకే అట్లా అనుకోకూడదు. పెద్ద ఇబ్బంది వచ్చేటప్పుడు కూడా ఆపేసిన జరిగింది అని అర్థం, అని అర్థం. దేవుడు ఆప్ చేసి చిన్నగా ఇచ్చాడు దీన్ని ఇబ్బందిని అని అది అర్థం. అంతేగాని ఎక్కడికి వెళ్ళినా ఏ దేనికి వెళ్ళినా కానీ చిన్న ఇబ్బంది మంచి జరిగేదనుకో, ఇంకా మంచి జరిగింది ఎక్కువ అని అర్థం. అది అవన్నీ చెప్పడానికి ధర్మ ప్రచారం చేయడానికి పాండురంగారావు గారు మన ఊరు వచ్చారు. వచ్చి మీరు కూడా రెండమ్మా అని అంటే మేము బయలుదేరి వచ్చాం. Oh, 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 oh